ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పలు గ్రామాలలో 12,000 మందికి ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు మట్టా దయానంద్. సత్తుపల్లి నియోజకవర్గంలో లాక్డౌన్ నుండి మట్టా దయానంద్ చేసిన సేవా కార్యక్రమాలు 200వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో ఎస్వి రెడ్డి, లక్కీ రెడ్డి, యేసు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ ఊర్లో ప్రజలందరూ కూడా తగిన సూచనలు సలహాలు తీసుకొని ఎవరింట్లో వాళ్ళు ఉన్నట్లయితే ఒక 15 రోజులు కనుక ఆ వైరస్ మన ఊరు నుంచి ఎడిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు మనం చూస్తేనే నా పట్టణాల్లోనే మొన్నటి వరకు లక్షణాలు ఏంటంటే జలుబు కానీ, దగ్గు, జ్వరం అట్లాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఎమ్మటనే మన కేసీఆర్ గారు కానీ మన కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఏసీ సెంటర్స్లో ఈ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ సెంటర్స్లో ఎవరికైతే కోవిడ్ పాజిటివ్ వస్తుందో టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇస్తే వాళ్లే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కేసు తీవ్రతను బట్టి పెద్ద ఐఎస్ సెంటర్స్ కూడా చెంచా కానీ ఏదైనా కాగితం వేసుకొని మనం వేసుకోవాలి, వాటిని చేతితో టచ్ చేయమక్కడ. ముఖ్యంగా బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా, ఏదున్నా సరే ఈ మెడిసిన్ వాడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ మెడిసిన్ తీసుకొని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించాలని చెప్పినట్టు మనందరికీ తెలిసిందే. దానివల్ల ఎంతమంది ఎఫెక్టెడ్ అవుతున్నారు మన పల్లెటూళ్ళలో ఈరోజు మనం చూస్తుంటే ఆటోలో కానీ లేకపోతే డాక్టర్లో కానీ 10-20 మంది 30 మంది వెళ్ళే పరిస్థితి ఉంది. మనకి తెలియకుండానే వాళ్ళ కనుక ఒకళ్ళ కనుక ఉన్నట్టయితే ఆ వెళ్ళే వాళ్ళందరికీ వస్తుంది, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలకు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మన పనులకు వెళ్ళేటప్పుడు కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మనందరూ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.